అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. దేశంలో అత్యంత వేగంగా ఎక్కువ వ్యాప్తి చెందుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏంటంటే కామెడిక్యూ. అది ఒక రాష్ట్రంలో ప్రధానంగా కర్ణాటకలోని బెంగళూరులో ఉండేటువంటి కాలేజీ సంబంధించి ఎగ్జామ్ అయినప్పటికీ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా దీన్ని అప్లై చేస్తున్నారు. వీరి యొక్క సంఖ్య ఏడాదికి విపరీతంగా పెరిగిపోతుంది. గత 4-5 సంవత్సరాల క్రితం పెద్దగా ఎవరికి తెలియనటువంటి కామెడీకే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వేగంగా చాలా ప్రచారాన్ని నోచుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది కామెడీకి అప్లై చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇప్పుడు కామెడీకి సంబంధించి తెలుస్తుంది. కామెడీకి సంబంధించిన కాలేజెస్ ఎందుకు అంత వేగంగా అభివృద్ధి చెంది మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే, మన రాష్ట్రంలో లాగా తెలంగాణ ఏపీలో లాగా అక్కడ ఉండేటువంటి మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ను కర్ణాటక నియంత్రించడం లేదు. కాలేజీలకు వాళ్ళు ఎదగడం కోసం కావాల్సిన స్వేచ్ఛనిచ్చింది కాలేజీ. మన తెలంగాణ ఏపీలో ఫీ పెంచుకోవడానికి వీల్లేదు. ఫీ పెంచుకోవాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అన్నీ గవర్నమెంట్ నియంత్రిస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎదుగుతున్నట్టు కాలేజెస్ తోటి పోటీ పడడం లేదు. ఒకనాడు దేశంలో సిబిఐటి వాసవి సిబిఐటి టాప్ 15 ఉండే, దేశంలో ప్రైవేట్ కాలేజెస్లో వాసవి టాప్ 30లో ఉండే. అట్లాంటివి ఇప్పుడు చాలా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాయి. కానీ కర్ణాటక గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే, వాళ్లకు వాళ్ళంతలా వాళ్ళు కన్సార్టింగ్ ఏర్పడి సొంతగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకోవడం కోసం వీలు కల్పించారు. అదే కామెడీకి ఈ 2024ది మే 12 ఎగ్జామ్ ఉంది. ఫిబ్రవరి 1 నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. దీనిలో టాప్ 10 కాలేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో విట్టు మణిపాల్ అమృత కామెడీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించిన కార్యక్రమం ఉంది. అది కేవలం 1000 రూపీస్ మీకు టోటల్ రౌండ్స్ అయిపోయి అన్నిటికి సంబంధించిన కంబైన్ కోర్స్ ఉంది. అదే జోసా బిట్సాట్కి అయితే మరొక కోర్సు ఉంది, ఎంసెట్ కూడా కోర్సు ఉంది. కాబట్టి వాటిని అవసరమైన వాళ్ళు వినియోగించుకోండి. దానివల్ల చాలా ప్రయోజనం ఉంది. గత సంవత్సరం 850 మంది యాప్ ద్వారా గైడెన్స్ తీసుకున్నారు. ఆ యూట్యూబ్ ద్వారా అయితే 1000 మంది గైడెన్స్ తీసుకొని ప్రయత్నం పొందారు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి టీం పనిచేస్తుంది. దానిలో ఐఐటిఎన్స్, సాఫ్ట్వేర్ సంబంధించిన నిపుణులు, నేను, మా ఆఫీస్ సంబంధించినటువంటి టెక్నికల్ టీం అందరు కలిసి ఒక సమగ్రమైన వ్యవస్థ ద్వారా మీకు సర్వీస్ అందించబోతున్నారు. ఇంకా టాప్ 10 కాలేజెస్ ఒకసారి చూస్తే, ఫస్ట్ బెస్ట్ కాలేజీ కర్ణాటక మొత్తంలో కామెడికల్లో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది హయ్యెస్ట్ ప్యాకేజ్ 53 లాక్స్, ఆవరేజ్ ప్యాకేజ్ 9.38, ఆవరేజ్ 9.38 అన్ని బ్రాంచ్ కలిపి చాలా పెద్ద ప్యాకేజ్ అది. దీనికి సంబంధించిన కాలేజ్ కోడ్స్ E0295 ఉంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా కటాఫ్లో కూడా కంపిటీషన్స్ అయితే 13-14, కామెడీకి సంబంధించిన వాటిలో 13-14, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 42,000 కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇది 1963 ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఆలోచించండి. తప్ప దాదాపు 60 ఏళ్ళ లెగసీ ఉంది దీనికి. అదేవిధంగా నెక్స్ట్ బిఎంఎస్ కాలేజ్, ఇది హయ్యెస్ట్ ప్యాకేజ్ 12 లాక్స్ పర్ అనే మన్నారు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆ డేటా అట్లా పబ్లిష్ అయింది, కానీ చాలా ఎక్కువ ప్యాకేజే ఉంటుంది. అది 12 లాక్స్ అది తప్పు, కానీ మనకు ఉండేటువంటి ఆధారం ప్రకారం అదే కనిపించింది. కానీ దీని డెఫినెట్గా 40-50 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. దీనికి సంబంధించిన కోడ్స్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. కంప్యూటర్స్ 33-61 కట్ ఆఫ్ ఉంది. బయోటెక్నాలజీ సంబంధించి 55,000 పైన కట్ ఆఫ్ ఉంది. ఇది 1946, ఆలోచించండి ఒకసారి. తర్వాత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హయ్యెస్ట్ 50 లాక్స్ పరాణం, ఆవరేజ్ 7.66, కంప్యూటర్ సైన్స్ సంబంధించింది 3317. ఇది 1962. మీరు ఎంత పెద్ద పెద్ద కాలేజెస్, ఎంత పాత కాలేజెస్. 4th బెస్ట్ కాలేజ్ దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది దీని యొక్క కంప్యూటర్స్ కట్ ఆఫ్ 7498, దీని హయ్యెస్ట్ 29.29 లాక్స్, ఆవరేజ్ ప్యాకేజ్ 6.75 కూడా మంచి ప్యాకేజ్, మనం తక్కువ అనుకుంటాం. 1960 అన్ని లెజెండరీ కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజెస్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హయ్యెస్ట్ ప్యాకేజ్ 24 లాక్స్, ఆవరేజ్ ప్యాకేజ్ 4.5, మీకు 10,000 వరకు వస్తుంది. సో 10,000 వరకు వస్తుంది. ఇది 1979. ఇది బిఎంఎస్ సంబంధించినటువంటి సెకండ్ క్యాంపస్. ఇది ఇవన్నీ కూడా బెంగళూరులో ఉన్నాయి. బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెయిన్ ఏమైనా ఇది కూడా బిఎంఎస్ వల్ల కానీ సెకండ్ క్యాంపస్. మీకు హయ్యెస్ట్ 30 లాక్స్, ఆవరేజ్ 6.67, ఎస్టాబ్లిష్ 1946. మీరు చూడండి ఒకసారి, కంప్యూటర్ సైన్స్ 8,000. ఇది ఎగ్జాక్ట్ క్రమం చెప్పలేము, మీరు మార్చుకోవచ్చు కూడా క్రమాన్ని అవసరాన్ని బట్టి.
జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ మైసూర్, ఇది మైసూర్ది, ఇప్పుడు మైసూర్ యూనివర్సిటీ. మైసూర్ బెంగళూరు అనే మీకు ఉండే కాలేజెస్ ఉన్నాయి, కొన్ని వేరే దగ్గర కూడా ఉన్నాయి, ఒక కాలేజ్ వేరే కూడా ఉంది టాప్ టెన్లో. 7997 ఇది ఈ న్యూ వన్, 2016 33 lakhs, ఇది 5.5. ఏం విశ్వేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా బెంగళూరే, హయ్యెస్ట్ 50 lakhs, యావరేజ్ 8.8 lakhs. మీకు కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ 17,000. ఇది ఎస్టాబ్లిష్ 1986, స్టిల్ ఆల్మోస్ట్ ఫర్ 30 ఇయర్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఇది మైసూర్లో ఉంది, ఎన్ఐఈ అంటే చాలా పాపులర్ ఇన్స్టిట్యూషన్, మైసూర్లో ఉంది. హయ్యెస్ట్ ప్యాకేజ్ 46.5 lakh, యావరేజ్ 7.6. ఇది 1946, ఇది 25,000 వరకు కూడా వస్తుంది మైసూర్ కాబట్టి. కానీ ఇది చాలా చాలా మంచి కాలేజ్, కట్ ఆఫ్ దీనికి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ టాప్ 10 రాని వాళ్ళకు కూడా ఇది మైసూర్లో వస్తుంది. సిద్ధగంగ, మీరు సిద్ధగంగ పీఠాధిపతి శివకుమార స్వామి అంటే పద్మభూషణ్ అవార్డు అతను 900 ఇయర్స్, లాస్ట్ 4-5 ఇయర్స్ కింద చనిపోయారు, సిద్ధి పొందారు. గొప్ప స్వామీజీ, కొన్ని లక్షల మందికి విద్యాదానం అన్నదానం చేశారు, ఉచితమైనటువంటి విద్య చాలా వాటి ఇంజనీరింగ్ కాకుండా స్కూల్స్ వాటిల్లో. గొప్ప మహాత్ముడు, వారి శివకుమార స్వామి ఆధ్వర్యంలో నిర్వహించబడిన సంస్థ సిద్ధగంగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది తుమ్కూరులో ఉంది. తుమ్కూరు పీఠం అనేది చాలా ఫేమస్, లింగాయత్ పీఠంలో చాలా ఫేమస్ తుమ్కూరు. తుమ్కూరు పీఠాధిపతి శివకుమార స్వామి దీన్ని డెవలప్ చేశారు. 1963లో ఉంది. కంప్యూటర్ సైన్స్ 14,894, హయ్యెస్ట్ 29 lakhs, యావరేజ్ 6.5. ఇవి టాప్ 10 కాలేజెస్. సో ఇట్లా కర్ణాటకలో కాలేజెస్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ ఏపీలో గవర్నమెంట్ నిర్వాహకాల వల్ల మొత్తం కాలేజీ వాళ్ళు చాలా అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు. ఫీ పెంచుకునేయకుండా సాధ్యం కాదు మిత్రులారా. 130-140 lakh తోటి మీకు ఇంజనీరింగ్ విద్య అందించడం సాధ్యం కాదు. మనకు భారమే కావచ్చు ఫీ పెంచితే, కనీసం 2.5 lakhs యావరేజ్ ఫీజు లేనిది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడపలేరు. బెంగళూరు కాలేజ్ తెలంగాణ హైదరాబాద్ ఏపీ కంటే ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ కబంధ హస్తాల నుంచి ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వస్తాయో అప్పుడు డెవలప్ అవుతాయి. గవర్నమెంట్ యొక్క స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా ఫీ రీఎంబర్స్మెంట్, ఫీ పెంచితే ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దాన్ని ఫీ రీఎంబర్స్ ఇవ్వకపోవడం వల్ల, ఇవ్వడానికి డబ్బు లేకపోవడం వల్ల ఫీ పెంచుకునేట్లేదు. దానివల్ల ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్టాండర్డ్స్ కోల్పోతున్నాయి. దీనిపై అందరూ కూడా గలమెత్తాల్సిన అవసరం ఉంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.